विशाख जिला चोड़वरम माडुगुला नियोजकवर्गम गोवाड़ा शुगर फैक्टरी बारिश कैंप गुरिंची रेंडु नियोजकवर्ग एमएलएलु कलिसि सीबीआई एंक्वैरी वेयिंचारनी माडुगुला नियोजकवर्गम जनसेन पार्टी नायकुलु गुम्मडि श्रीराम अन्नारु। 150 కోట్లు పనులు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నామని ఆయన అన్నారు। అందరికీ నమస్కారం అండి। గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో 150 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది। అప్పుడు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉంటే ప్రతిపక్షంలో వైసీపీ ఉంది। వైసీపీ ఉంటే ఎవరు కూడా అడగలేదు, అంటే గౌరవ ధర్మశ్రీ గారు ఉన్నారు ఆయన అడగలేదు పట్టించుకోలేదు। అలాగే ఇప్పుడు మూడు ముచ్చాలనాయుడు గారు ఆ మధ్యలో ప్రెస్ మీట్ పెట్టి పేపర్లో అటు ఏయించారు, మేము సీబీఐ ఎంక్వైరీ చేపిస్తాము ఈ 150 కోట్లు వెనక్కి రప్పిస్తాం అని చెప్పేసి అన్నారు। ఈ మధ్య కాలంలో సైలెంట్ అయిపోయారు, దానికి అర్థం ఏంటి అంటే సీబీఐ ఎంక్వైరీ చేపించరా, ప్రజలకు న్యాయం చేయరా, రైతులకి చెరుకు రైతులకు రేట్ పెంచరా, అంటే మళ్ళీ గోవాడ షుగర్ ఫ్యాక్టరీని అంధకారంలో నెట్టేస్తారా? ఆలోచించండి, ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఏం చేస్తున్నారో। డబ్బులున్న వ్యక్తులతో చేతులు కలపడమేనా మీ పని? అందుకేనే మీరు మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగాను ఓట్లేసి గెలిపించారు ప్రజలు। ప్లీజ్ ఇప్పటికైనా సరే సీబీఐ ఎంక్వైరీ చేయించి ఆ 150 కోట్లు వెలుగు తీయించి మళ్ళా ఫ్యాక్టరీని యథావిధిగా లాభాల్లో నడిపిస్తారని ఇద్దరు రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేల గారిని కోరడం జరుగుతుంది। నమస్కారం।